शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिभिरावृता मयूकै अहमिच्चेव विभावये भवानीं। हरि ओम्। अम्मवारी अवतारालो रेंडव रोजु अम्मवारु स्वीकरिंचिनटुवंटि अवतारं ब्रह्मचारिणी। ఈ తల్లికే తపశ్చారిణి అని, ఈ తల్లికే అపర్ణ అని అనేకనేకములైనటువంటి పేర్లు. అయితే ఈ అమ్మవారు ఎలా వచ్చారు అంటే, హిమవంతుడి యొక్క పుత్రికగా పుట్టినటువంటి శైలపుత్రి పార్వతీదేవి హైమవతి ఆ తల్లి పరమేశ్వరుడి కోసం తపస్సు చేయాలి అని సంకల్పించి బయలుదేరింది. ఇది ఒక గమ్మత్తైనటువంటి విషయం. ఏమీ అంటే, దక్ష ప్రజాపతి ఇంట పుట్టినప్పుడు దాక్షాయణిగా పిలిపించుకున్నటువంటి సతీదేవి యొక్క శరీరము శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం కారణం చేత ఖండింపబడితే పరమేశ్వరుడు శక్తి లేనటువంటి స్థితిలో, అంటే శక్తి అంటే అమ్మవారు, అమ్మవారు బాహ్యంలో ఒక రూపంలో తిరుగాడనటువంటి స్థితిలో ఆయన తపస్సుకి లోనయ్యి తపస్సమాధి స్థితి యందు అలా కొన్ని సంవత్సరాలు ఉండిపోయాడు. ఈ తపస్సు దేని కొరకు అంటే, శివుడి యొక్క తపస్సు దేని కొరకు అంటే అమ్మవారి కొరకు. ఇప్పుడు అమ్మవారు దాక్షాయణిగా తనువు చాలించి పర్వతరాజు యొక్క కూతురుగా పార్వతిగా పుట్టింది ఆ తల్లి. ఆవిడే శైలపుత్రి. రెండవ రోజైనటువంటి అవతారమైనటువంటి బ్రహ్మచారిణిగా తపశ్చారిణిగా తపస్సు చేయడానికి బయలుదేరుతుంది. ఎవరి కొరకు ఆవిడ తపస్సు? పరమేశ్వరుడి కొరకు. పరమేశ్వరుడి యొక్క తపస్సు అమ్మవారి కొరకు, అమ్మవారి యొక్క తపస్సు పరమేశ్వరుడి కొరకు. అదే శంకరులు శివానందలహరి ప్రారంభం చేస్తూ, కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం అంటారు శంకరులు. అమ్మా, మీ ఇద్దరు ఎలా ఉన్నారో తెలుసా? ఒకరి తపస్సుకు ఒకరు ఫలితం అన్నట్లుగా ఉన్నారమ్మా అంటారు. ఎక్కడ చేశారు ఆ తపస్సు? ఇదిగో, దాక్షాయిని శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అమ్మవారి కోసం పరమేశ్వరుడు తపస్సమాధి స్థితిని పొందాడు. పార్వతీదేవిగా వచ్చినటువంటి తల్లి పరమేశ్వరుడు కోసం తపశ్చర్యను పాటించింది. ఎలా చేసిందో తెలుసా తల్లి తపస్సు? ఆ తల్లి తపస్సు ఎలా చేసింది అంటే, మొట్టమొదట ఆ తల్లి కందమూలాలను తినేది, ఫలాలను తినేది, ఇన్ని పళ్ళు తీసుకునేది కొంతకాలం. తర్వాత కొంతకాలం ఆ తల్లి కేవలం పచ్చి కూరలు మాత్రమే తినేది, ఆకుకూరలు కాయగూరలు మాత్రమే తినేది, పచ్చివి ఉడకబెట్టనివి అటువంటివి తినేది. ఆ తర్వాత కొంతకాలం అది కూడా మానేసి చెట్ల నుంచి రాలుతున్నటువంటి, అంటే తాను తెంపకుండా కేవలం తనంత తానది పడిపోయినటువంటి ఆకులు, ఆకుల్ని మాత్రమే తిని బ్రతికేది. ఆ తర్వాత కొంతకాలం ఆ ఆకుల్ని కూడా తినడం మానేసి అపర్ణ అయింది. అలా అంత కఠినమైనటువంటి తపస్సు చేసింది. మొట్టమొదట ఫలములు, పళ్ళు తినేది, తర్వాత కాయగూరలు తినేది, తర్వాత రాలిపడినటువంటి ఆకుల్ని తినేది, ఆ తర్వాత అది కూడా తినడం మానేసి కేవల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఈశ్వరుడి మీదే లగ్నం చేసి, మనస్సుని ఈశ్వరుడి మీదే లగ్నం చేసి, ఈశ్వరుడు తప్ప అన్యమేదీ లేదన్నట్లుగా భావన చేస్తూ నిలబడిపోయి ఆ తపస్సుకి దేవతలందరూ కూడా, అయ్యబాబో ఏమిటి తపస్సు అని ఆశ్చర్యపోయారు. అప్పుడు బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి, ఈ తపస్సు నీకొక్కదానికి చెల్లిందమ్మా, ఇటువంటి తపస్సు ఇంకెవరికీ చెల్లలేదు, నువ్వు కోరుకున్నటువంటి పరమేశ్వరుడు నీకు భర్త అవుతాడు అని అనుగ్రహించి ఒక మాటని సంతోషించి వెళ్ళిపోయారు బ్రహ్మగారు. ఎవరా తల్లి?
సాక్షాత్తుగా పార్వతీదేవి, సాక్షాత్తుగా శక్తిస్వరూపిణి, సాక్షాత్తుగా ముగురమ్మల మూలపుటమ్మ అటువంటి తల్లి కూడా తపస్సు చేసింది. దేని కొరకు తపస్సు చేసింది అంటే పరమేశ్వరుడు కోసం తపస్సు చేసింది, పరమేశ్వరుడిని పొందాలని తపస్సు చేసింది. ఆవిడకి ఇంకోటి 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 కాదు, పరమేశ్వరుడే ఆవిడ యొక్క లక్ష్యము, పరమేశ్వరుడే ఆవిడ యొక్క ధ్యేయము. అటువంటి తపస్సు చేసినటువంటి తల్లి ఏ తల్లి అయితే ఉందో ఆ తల్లి రెండవ రోజు దుర్గాస్వరూపంగా ఆరాధింపబడుతుంది. ఆ తల్లే బ్రహ్మచారిణి, ఆ తల్లే తపశ్చారిణి, ఆ తల్లే కన్యాకుమారిగా మనందరి చేత కీర్తింపబడుతున్నటువంటి తల్లి. ఆ తల్లికి ఒక ధ్యానశ్లోకం ఉంది. ఏమి ఆ ధ్యానశ్లోకం అంటే, దధానాకర పద్మాభ్యాం అక్షమాలా కమండలు. ఆ తల్లి కరద్వయము యందు రెండు చేతుల యందు రెండింటిని ధరిస్తుంది. ఒక చేతిలోని కమండలాన్ని ధరిస్తుంది, ఒక చేతిలోని అక్షమాలను ధరిస్తుంది. ఏమిటిది చెప్పడం వెనుకనున్న రహస్యం అంటే, ఆ తల్లి ఎందుకు ఇలా ధరిస్తుంది అంటే, తపస్సు చేస్తున్నటువంటి వారు ఎలా ఉంటారో, ఆ తపస్థితి ఎలా ఉంటుందో, ఆ తపస్సు చేస్తున్నటువంటి వారు వేటిని ధరిస్తారో, ఆ తల్లి వాటిని ధరించి అందరికీ కూడా ఇలా తపస్సు చెయ్యాలి అని ఆవిడ చేసి చూపించి మనకు చేయించేటట్లుగా ఆ తల్లి యొక్క నడవడికున్నది. అటువంటి తల్లి ఆ తల్లి. కాబట్టి తపస్సు ఎలా చెయ్యాలి, ఎలా పరమేశ్వరుణ్ణి మనం పొందాలి, ఎలా అటువైపు మార్గం పడాలి మన మార్గం అని ఆ తల్లి మనకు ఒక సాధకురాల్లా మనందరికీ కూడా ఒక మార్గనిర్దేశం చేస్తుంది. అందుకు రెండు చేతుల్లోని, ఒక చేతిలోని కమండలము, ఇంకో చేతిలోని అక్షమాల జపమాల అంటారు, ఆ రెండింటిని పట్టుకుంది. అక్షమాలను తిప్పుతూ ఎప్పుడూ కూడా ఈశ్వర ధ్యానం చేసేది ఆ తల్లి. ఎందుకు అంటే లెక్క పెట్టుకోవడానికి కాదు, వెనుకటికి ఎవరికో ఎందుకు ఇలా జపమాలను తిప్పుతున్నావు అంటే పెద్ద పూస ఎప్పుడు కనబడుతుందా ఆపేయడానికి నోటెనిమిదైందని తెలుసుకోవడానికి అన్నట్లుగా అంటే అలా కాదు ఆ తల్లి. ఆ తల్లి తపస్సు, ఆ తల్లి జపమాల తిప్పడం దేని కొరకు అంటే ఎన్నైందని లెక్క పెట్టుకోవడానికి కాదు. ఆ తల్లి జపం దేని కొరకు అంటే సాధన కొరకు, ఈశ్వరుడి మీద మనస్సు నిలబడడం కొరకు. అంతే తప్ప ఆ తల్లికి ఇతరితర లక్ష్యాలు ఏమీ లేదు. అటువంటి తల్లి, అటువంటి తపశ్చారిని, అటువంటి బ్రహ్మచారిని ఈనాడు పూజలు అందుకుంటుంది. ఆ తల్లిని ఆరాధన చేస్తే మనకేం జరుగుతుంది అంటే, మనకు కూడా సాధన యందు మనస్సు నిలబడుతుంది. నిలబడి ఎలా అమ్మవారు పరబ్రహ్మాన్ని, పరమేశ్వరుణ్ణి చేరుకున్నారో, మన జీవితం కూడా పరబ్రహ్మం వైపు, పరమేశ్వరుడి వైపు అలా చేరుకునేలాగా అమ్మవారు మార్గనిర్దేశం చేస్తుంది, అటువైపు నడిపిస్తుంది. అందుకే ఆ శైలపుత్రీదేవిని ఆరాధన చేస్తే మనకు మనస్సు ప్రశాంతత చెందుతుంది. బ్రహ్మచారిని ఆరాధన చేస్తే బ్రహ్మము, బ్రహ్మం వైపు మన మనస్సు నిలబడుతుంది. అలా నిలబడాలి అంటే దానికి ఏమిటి ఆధారం అంటే, అమ్మవారి యొక్క అనుగ్రహం ఆధారం, అమ్మవారు యొక్క కృప ఆధారం. అందుకే ఆ తల్లికి అరుణాం కరుణాతరంగితాక్షి, ఆవిడ చూపే కరుణతో కూడుకున్న చూపు. ఆ చూపు మన మీద పడిందంటే మనం జీవితంలోని గొప్ప అదృష్టవంతులం, అంతకన్నా అదృష్టం వేరు లేదు. అటువంటి తల్లి బ్రహ్మచారిణి స్వరూపంలో ఆరాధన అందుకుంటుంది. ఈనాడు అమ్మవారిని ఆరాధన చెయ్యడం యొక్క వెనుకనున్న రహస్యం ఏమిటి అంటే, నిన్నటి రోజున అంటే శైలపుత్రీదేవిని ఆరాధన చేస్తే మూలాధార చక్రము యందు మనస్సుని లగ్నం చేసి, వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం అని ఆరాధన చేస్తాం. ఈనాడు అమ్మవారు బ్రహ్మచారిని, తల్లిని ఆరాధన చేసేటప్పుడు నాభికి ఉదస్థానానికి మధ్యన స్వాధిష్టాన చక్రం ఉన్నది అని భావన చేసి, అక్కడ తదేక దృష్టిని నిలిపి, మనస్సుని నిలిపి ఈ శ్లోకం, దధానాకర పద్మాభ్యాం అక్షమాలా గబండలు దేవీ ప్రసీదతుమయీ బ్రహ్మచారిణ్యనుత్తమా అంటూ ఈ శ్లోకాన్ని అవకాశమున్నంత మేరకు, మీరు 11 అంటారా, 27 అంటారా, 108 అంటారా, 1000 అంటారా, అవకాశం ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే, సంవత్సరానికి 360 రోజులు, ఒక్కొక్క దుర్గాస్వరూపాన్ని 40 రోజుల చొప్పున ఆరాధన చేస్తే
40x9 = 9 360 రోజులవుతుంది. ఒక్కొక్క రోజు ఇలా ఆరాధన చేసిన కారణం చేత ఆ దేవతానుగ్రహం ప్రాప్తిస్తుంది అని పెద్దలు చెప్తారు. ఆ కారణం చేత మొట్టమొదటి ఈ నవరాత్రులు 40 రోజులు ఒక దుర్గాదేవిని ఆరాధన చేస్తే శైలపుత్రి రూపంలో, ఆ తర్వాత 41వ రోజు నుంచి 80వ రోజు వరకు బ్రహ్మచారిని దేవిని ఆరాధన చేస్తే, అలా ఒక్కొక్క దేవతను ఈ 40 రోజుల్లోని నవదుర్గా స్వరూపాన్ని 40 రోజుల చొప్పున ఆరాధన చేస్తే 360 రోజులు ఒక సంవత్సర కాలం మనం అమ్మవారి యొక్క ఉపాసన చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి అంత గొప్ప స్వరూపం ఆ స్వరూపం. మనందరం కూడా దేనికి పుట్టాము అంటే ఏదో తిని మామూలుగా గడిపేసి ఏదో బతికేసినటువంటి బ్రతుకులకు మనం పుట్టలేదు. మనందరి యొక్క జీవిత గమ్యస్థానం ఏమి అంటే నది సముద్రాన్ని చేరుకున్నట్లుగా మనం భగవంతుణ్ణి చేరుకోవడమే మన యొక్క గమ్యస్థానం. అటువంటి గమ్యస్థానానికి మధ్యలో ఏ వచ్చినా అవరోధమే. కాబట్టి అమ్మవారిని మనం ఎలా ఆదర్శంగా పుచ్చుకోవాలి అంటే ఆ పరమేశ్వరుణ్ణి ఆ తల్లి ఎలా చేరి శివుడి యొక్క వామార్థ భాగాన్ని పుచ్చుకుందో మనం కూడా ఈశ్వర పాదములకు చేరిపోవాలి అనేటటువంటి ప్రయత్నం చేయాలి. అలా చేసే ప్రయత్నంలో బాగా ఉపకరించేటటువంటి సాధనాపరులకు ఉపకరించేటటువంటి రాత్రులేమి అంటే నవరాత్రులు. అందుకు ఈ నవరాత్రులలో రాత్రి పూజ విశేషమైనటువంటిది. అమ్మవారు సుఖం దదాతీతి రాత్రి అని రాత్రి శబ్దానికి అర్థం. కాబట్టి సుఖాన్ని ఇచ్చేటటువంటి రాత్రి రాత్రి. ఎటువంటి సుఖం? బ్రహ్మానందం ఆ సుఖం. అటువంటి సుఖాన్ని మనకి అనుగ్రహించేటటువంటి తల్లి ఆ తల్లి. ఆ తల్లి పాదాలు పట్టుకుంటే అందుకే ఆ తల్లికి కామకోటి అని పేరు. నువ్వు కోరిన కోరికల నుంచి మోక్షం వరకు కూడా నీకు అనుగ్రహించగలిగినటువంటి తల్లి. ఇన్నిటికీ ఏమిటి కారణం? నీ యందు భక్తి, నీ యందు శ్రద్ధ, తెలుసుకోవాలన్న అనురక్తి. ఇలా కైమోర్చి భక్తితో చేసే ఒక నమస్కారం. ఇది పరమేశ్వరుడి వైపు అమ్మవారు నిన్ను నడిపించడానికి కారణమవుతుంది. కాబట్టి అటువంటి తల్లి 2వ రోజు బ్రహ్మచారిణి రూపంలో ఆరాధన పొందుతుంది. అటువంటి తల్లికి ఈనాడు నివేదన, పులిహారని నివేదనం చేస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారు. అయితే ఇందులో తెలుసుకోవలసినటువంటి ప్రధానమైన విషయం ఏమి అంటే అమ్మవారిని ఉద్దేశించి లలితా సహస్రంలో కొన్ని నైవేద్యాలు చెప్పారు. ఉదాహరణకి పాయసాన్న ప్రియ, అలాగే దధ్యోచనం, అలాగే గుడాన్న ప్రీతమానస, అట్లాగే అమ్మవారికి ఇలా అనేకమైనటువంటి నైవేద్యాలు చెప్పారు. అంటే పాయసం పెట్టినా అమ్మవారు ప్రీతి చెందుతారు, పులిహోర పెట్టినా ప్రీతి చెందుతారు, దధ్యోజనం పెట్టినా ప్రీతి చెందుతారు, బెల్లంతో ఇంత అన్నం చేసి పాలేసి చేసి పెట్టినా అమ్మవారు ప్రీతి చెందుతారు, అలా ఏది పెట్టినా అమ్మవారు ప్రీతి చెందుతారు. ఇదే పెట్టాలని లేదు, ఏమీ లేదా, ఇంత బెల్లం ముక్క పెట్టినా అమ్మవారు ప్రీతి చెందుతారు. ఏది పెట్టినా ఏం కావాలి? నీ యందు భక్తి అనే ధాతువుగా. భక్తి లేకుండా ఎన్ని వండించి ఎక్కడ పెట్టినా అమ్మవారు దాన్ని చూసి సంతోషించారు. భక్తి ఉండి నీకు ఏమి పెట్టడం చేత కాదు, ఇంత కేవలం నీళ్లు మాత్రమే పెట్టినా అమ్మవారు పరమ సంతోషించి అమ్మవారు అనుగ్రహిస్తారు. ఒకనొకప్పుడు అనుగ్రహించారు. అలాగా తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అని ఒక మహానుభావుడు, శ్రీ విద్యా ఉపాసకుడు. ఆయన ఎంత దరిద్రాన్ని ఒకనొకప్పుడు అనుభవించారు అంటే తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఆయన రోజు శ్రీచక్రాన్ని అర్చన చేసేవారు, లలితా సహస్రం చదివేవారు. ఒకనొక సందర్భంలో అమ్మవారికి నివేదనం చేయడానికి, అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి ఆయన దగ్గర ఏమీ లేదు. కనీసం ఒక పండు లేదు, ఒక కాయ కూడా లేదు, ఇంట్లో పదార్థం కూడా లేదు పచనం చేసి పెట్టడానికి. అటువంటి స్థితిలో ఆయన దిగులు చెందలేదు. అమ్మా, ఏదైనా అనుగ్రహించగలిగినటువంటి తల్లివి నువ్వే, అటువంటి నీ పాదములే పట్టుకుంటాను అని లలితా సహస్రం ఆ రోజు 27 సార్లు చేశారు. అలా 3 రోజులు చేశారు. ఏమీ నివేదన చేయడానికి లేకపోతే ఇంత నీళ్లు తీసి నీటిని మాత్రమే నైవేద్యమని భావన చేసి నివేదన చేశారు. అమ్మవారు సంతోషించి బాలాత్రిపుర సుందరిగా అనుగ్రహించి ఆయన బాలామంత్ర సిద్ధులు. ఏది ఉత్తరీయం పట్టు అంటే అమ్మవారు ఇంత
పిడికెడు ధాన్యం బంగారు ధాన్యం వేస్తే ఆ తర్వాత అది అక్షయమై ఇంట్లో ఎక్కడ చూసినా బియ్యపు రాసులు నిండి నిబిడీకృతమైంది. అంత దయాస్వరూపిణి, ఏదో పెట్టాలి ఏదో పెట్టాలి ఏదో పెట్టాలనే దానికన్నా నీకు ఏది కలిగితే, దేనితో నువ్వు తృప్తి చెందితే, ఏది నువ్వు పెట్టగలిగితే అది అమ్మవారికి ప్రీతితో పెట్టు. ప్రీతితో పెడితే, ఆ భక్తితో పెడితే అమ్మవారు చాలా ప్రీతి చెంది నిన్ను అనుగ్రహిస్తారు. అమ్మవారి అనుగ్రహం పొందడం అంత సులభమైనటువంటిది ఇంకొకటి లేదు. కాబట్టి అమ్మవారి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులవుతాం. స్వస్తి.